జిల్లా నాలుగవ అదనపు కోర్టు ఏపీగా ఆకుల జ్యోత్న నియమితులయ్యారు ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ నాయకులు ఆమెను ఘనంగా సత్కరించి అభినందించారు మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని పలువురు న్యాయవాదులు తెలిపారు ఈ మేరకు జిల్లా నాలుగు వాదనపు కోర్టు ఏపీగా ఆకుల జ్యోత్న నియమితులయ్యారు ఇందులో భాగంగా వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టులో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పోలూరి వెంకటరెడ్డి పోకల వెంకటేశ్వర్లు భగవాన్ కిరణ్ ఝాన్సీ సుబాని క్రాంతి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొని జోత్స్నని ఘనంగా సత్కరించి అభినందించారు వైసీపీ పాలనలో అన్ని పదవుల కేటాయింపుల్లో మహిళలకు యాబై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉండడం ఆనందంగా ఉందని వెంకటరెడ్డి జోస్న చెప్పారు సీఎం జగన్ ఆశయం మేరకు ఏపీగా సమర్థవంతంగా నిధులను నిర్వహించి పేదలకు న్యాయం చేయడం జరుగుతుందని వారు వెల్లడించారు మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ పోస్ట్కి తగినట్టు నేతతో ఐ విల్ డూ మై బెస్ట్ ఇన్ ఆల్ ద జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన మహిళలకు సంబంధించి ప్రతి నామినేటెడ్ పోస్ట్లో యాభై శాతం ఇవ్వాలనే ఒక ఆలోచనతో దానికి సంబంధించి లా ఆఫీసర్లుగా కూడా మహిళా న్యాయవాదులను యాభై శాతం నియమించాలని చెప్పి మాకు చెప్పిన మీదట మహిళలకి ఎక్కువ అవకాశాలు ఇస్తూ పీపీలుగా కూడా నియమింపజేస్తూ రానున్న రోజుల్లో ప్రస్తుతం అయితే థర్టీ పర్సెంట్ ఇస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో యాభై శాతం పదవులు పీపీలుగా మహిళలు నియమించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది జోస్నా గారిని నియమించినందుకు మనోహర్ రెడ్డి గారికి అలాగే మా ప్రీతమ నాయకుడు రెడ్డి గారికి కృష్ణదేవరాల్ గారికి అప్పిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా న్యాయవాదులకు న్యాయం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ తెలియజేసుకుంటూ